Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీపై రాహుల్ గాంధీ ఫోకస్. పోటీ ఎక్కడ నుంచి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆశలు ఏపీలో అమాంతం పెరిగిపోతున్నాయా లేక హైప్ క్రియేట్ చేయడానికి జరుగుతున్న ప్రచారమా అన్నది తెలియడం లేదు. కానీ ఒక గాసిప్లా వార్త మాత్రం వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విశాఖ నుంచి ఎంపీగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారన్నది ఆ వార్త సారాంశం. రాహుల్ 2019 ఎన్నికలలో అమేధి, వైనాడ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట మాత్రమే నెగ్గారు. ఇప్పుడు కూడా రాహుల్ రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారమైతే సాగుతోంది. ఒకటి తన సొంత సీటు అమేధితో పాటు, మరొకటి సౌత్లో ఏదో ఒక స్టేట్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని అంటున్నారు. ఏపీ నుంచి రాహుల్ పోటీ చేస్తారని కూడా అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది అంటే, ఇక మీదట ఉండబోతోంది, చూసుకోండి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏపీ మీద ఒక్కసారిగా కాంగ్రెస్కి ఆశలు పెరగడానికి కారణం కర్ణాటక, తెలంగాణ వరుస విజయాలని అంటున్నారు. ఈసారి గెలుపు అన్నది లేకపోయినా మరీ నాసిరకంగా తమ పోటీ ఉండదని నమ్ముతున్నారు. అదేవిధంగా చూసుకుంటే పొత్తులు కూడా ఎన్నికలు దగ్గర చేసి కీలక పార్టీలతో ఉంటాయని కూడా వినిపిస్తున్నాయి. ఈ లెక్కలన్నీ పక్కాగా కూడితేనే రాహుల్ గాంధీ విశాఖ నుంచి పోటీ అన్న ప్రచారం మొదలైందని అంటున్నారు. విశాఖ నుంచి రాహుల్ పోటీ చేస్తే ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాల దాకా ప్రభావం ఉండవచ్చని కూడా అంచనా కట్టుకుంటున్నారట. ఇంతకీ విశాఖ కాంగ్రెస్ని ఎందుకు ఆకట్టుకుంటోంది అంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ అని అంటున్నారు. ప్రైవేటీకరణ మీద కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంటుందని, తద్వారా కాంగ్రెస్కి గుత్త మొత్తంగా ఓట్లు పడిపోతాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ ఇవన్నీ కాంగ్రెస్ మీద, రాహుల్ పోటీ మీద వస్తున్న గాసిప్సేనా లేక నిజం ఇందులో ఉందా అన్నదే పెద్ద డౌట్గా ఉంది.